ఇందల్వాయి మండల కేంద్రంలోని తిరుమన్పల్లి గ్రామంలో రాత్రి వేళల్లో వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు గ్రామ పంచాయతీ చుట్టూ పలుసార్లు తిరిగినా నాయకులకు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తిరుమన్పల్లి గ్రామస్తులు జరుగు రాజేశ్వర్ తెలిపారు. 20 రోజుల క్రితం ఈదురుగాలులకు వీధి దీపాలు చెడిపోవడంతో రాత్రి 7 గంటలకు బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉందని అన్నారు. చిమ్మ చీకటిలో బయటకు వెళ్తున్నామని అన్నారు. 2 సార్లు 100% ట్యాక్సులు వసూలు చేసిన అధికారులు వీధి దీపాల సౌకర్యం కల్పించడం లేదని కాలనీవాసులు తెలిపారు. ఇందల్వాయ్ రైల్వే గేటు నుండి ధర్పల్లి వెళ్లే రోడ్డులో ఎలాంటి వీధి దీపాలు లేవని, అంతేకాకుండా తిరుమన్పల్లిలోని రైల్వే స్టేషన్లో వీధి దీపాలు లేవని అన్నారు. రాంపూర్ వెళ్లే రోడ్డు మార్గంలో వీధి దీపాలు లేవని నాయకులకు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారులు స్పందించి తిరుమన్పల్లి గ్రామంలో వీధి దీపాలు పెట్టించాలని గ్రామస్తులు కోరారు.